ఏంటి ఏమండి మీరు ఆగండి ఆరాధిస్తాం అయిపోయింది బాగున్నాము ఈశ్వర పట్టణం తెలుగుదేశం పట్టణం కాదు బాగున్నాము ఈశ్వర పట్టణం నేను ఇవన్నీ కూడా ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతూ ఉంటాను ఏం చేశాడని నేను తిరుగుతూ ఉంటాను ఏం చేశాడని ఏ అంత అహంకారం మతం ఎక్కిందా అధికారం పొగ తలకెక్కిందా పొగరు దిస్తారు ఎవరికైనా కానీ నేను ఒక ఎస్సీని అయ్యండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద ప్రజలు నాకు ఒక నిమిషం అండి ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు 5,000 11,000 మంది నాకు 5,500 మంది ఓట్లు వేశారు జానారెడ్డి గారికి 5,000 ఓట్లు వచ్చినాయి అంటే 5,000 మంది నన్ను తిరస్కరించారు 5,000 మంది తిరస్కరించేసి 5,000 మంది నేను చంపేనా నేను 5,000 మందికి పనిచేశా జానారెడ్డి గారి మీద 500 మంది ఎవరితో గెలిచాను అంటే చంపేస్తావా నువ్వు నేను మా మల్లాది విష్ణు గారిని బోనో మాసాలు చేయించదు ఆ కొద్దు నా మిసేజ్ రమ్మనండి ఆయన రమ్మనట్టుగా రాళ్ళు పట్టుకుంటా ఆయన ఇక్కడికి రమ్మను మనండి ఆయన ముందే తిరుగుంటు చేయించుకుంటా ఆయన ఇక్కడికి రమ్మను మనండి ఆయన ఇక్కడికి రమ్మను మనండి ఆయన ఇక్కడికి రమ్మను మనండి ఆయన ముందే నేను చేయించుకుంటా వాళ్ళకి వెళ్తా నా కొడుకు నానా నీకు 5:30 వరకు టైం ఇచ్చారు మేము 20 మంది రాయడం వచ్చి మేము అవుతాం గొడవ చేయమని వద్దు నానా వద్దు అతను ఏం పాలు పట్టిస్తున్నా పాలు పట్టిస్తున్నానండి అతను ఏం పాలు పట్టిస్తున్నా పట్టిస్తున్నానండి ఏ అయిపోయింది నా జీవితం ఏం పాడు చేయలేదు ఇంకోటి జరగకూడదు అన్యాయం ఆఫీసర్ గారండి మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అతను ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు గారే అతని మీద రౌడీ షూట్ ఓపెన్ చేస్తాడు ఎవరి మీద మేము కార్పొరేటర్లు ఉన్నప్పుడు ప్రో లీడర్ హరిబాబు అని ఉన్నాడు అతను ఏదో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టించాడు ఎవరిని వదలరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాకు తప్పు వచ్చాయి నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాను చేశాను రోడ్డు మీద ఉంచాలా నేను సార్ నేను రోడ్డు మీద ఉంచుకోను మీకు ఎవరు ఇస్తాను ట్రాఫిక్ జామ్ ఏ బాబు రోడ్డు మీద ఎవరు ఉన్నారు రోడ్డు మీద వెళ్ళాను నా ఇల్లు బాగా పట్టించాలి అమ్మా నా ఇల్లు పోలీస్ ఆఫీస్ ఇలాగే ఉంటుంది మరి ఏమండి ఎవరి తల్లి వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి ఏం లేదు నా బిల్డింగ్ నేను కొనుక్కున్నా నా బిల్డింగ్ బాగా పట్టించాడు నా బిల్డింగ్ బాగా చేయండి పోలీస్ ఆఫీసర్ మీ మాట వింటారు మీకేంటండి మీ మాట వింటారు నేను రోడ్ ఎక్కడ నీ గెలుపు కోసం ఏమన్నా చేశా నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా అదే వైసీపీ వాళ్ళు వచ్చిన ఎక్కడున్నావు నువ్వు ఎంత ఉన్నారు నీకోసం పెంచిన వాళ్ళు ఎవరు ఇల్లు పాలు పట్ల నువ్వు ఇవాళ 12 నాయకుడు మీద ఇది బాగుండవు అరాజకాలు ఇవన్నీ ఎన్ని బాగుండవు వయసు గారు అరాజకాలు ఇవన్నీ